ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న ప్లేసు తెలంగాణ స్టేట్లో భువనగిరి జిల్లాలో యాదగిరి గుట్ట దగ్గర ఉన్నాము సో నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది చూసారా టెంపుల్ ఇదే యాదగిరి గుట్ట సో ఇప్పుడు మనం ప్రజెంట్ చేయబోయే వీడియో వచ్చేసరికి ఈ యాదగిరి గుట్ట ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది అన్న దాని గురించి అనమాట సో ఈ యాదగిరి గుట్టకి యాదాద్రి అనే పేరు ఎట్లా వచ్చిందంటే పూర్వం యాద మహర్షి అనే ఒక ఋషి ఏంటంటే లక్ష్మీనరసింహస్వామిని చూడడం కోసం స్వయంగా ఆయన ఈ యాదగిరి గుట్ట మీద తపస్సు చేస్తాడనమాట ఆయన తపస్సు ఘోరమైన తపస్సు చేయడం వల్ల ఏంటంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు భయంకరంగా ఏంటంటే ఈ యాద మహర్షి తపస్సు చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి ఆయన ఉగ్ర రూపంతో ప్రత్యక్షం అవుతాడు అది తట్టుకోలేక ఏంటంటే శాంత రూపంలో ప్రత్యక్షమని మళ్ళీ తపస్సు చేస్తాడనమాట ఫ్రెండ్స్ అయితే ఈసారి ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి మామూలుగా ఒక 5 రూపాయలు దాల్చి శాంత రూపంలో ఈ కొండ మీద ఉన్నాడు ఇప్పుడు కూడా ఏంటంటే ఇదే కొండ మీద ప్రతిరోజు తిరుగుతూ ఉంటాడని కొన్ని పాదాల గుర్తులు కనపడ్డాయని ఇక్కడ ఉండే ఋషులు ముళ్ళు చెప్తారనమాట చాలా అంటే చాలా మంచి స్టోరీ కదా ఎంత అద్భుతమైన స్టోరీ ఉన్నా ఇప్పటికీ స్వామివారు ఇక్కడే దర్శించుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్నీ కూడా పాపాలు మొత్తం పోతాయి వాళ్ళ ఆరోగ్యాలు మొత్తం బాగుంటాయని మొత్తం కూడా ఇక్కడ చరిత్ర మొత్తం అదంతా సో అలాంటి యాదగిరి గుట్ట ఈరోజు మీకు వీడియో చూపించబోతుంది అది కూడా ఎంత అద్భుతంగా తీస్తానంటే మంచిగా వర్షం పడి క్లైమేట్ అంతా బాగుంది పైన అసలైన యాదగిరి ఆ పైన కొండ మీద చివరిలో ఉంది సో ఎక్సలెంట్గా ఉంటుంది ఒక వ్లాగ్ లాగా చేస్తున్నాను కంటిన్యూస్ చూడండి మీ అందరికి చాలా బాగా నచ్చింది కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే ఇది వచ్చేసరికి ఏంటంటే కళ్యాణకట్ట పుష్కరణి అని 2 ప్లేస్లు ఉంటాయి అనమాట అంటే యాదాద్రికి దూరంగా సో మంచినీళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకొని పోవచ్చు మనం పైకి సో ఇది వచ్చేసరికి ఏంటంటే కళ్యాణకట్ట అంటే మనం ఏమన్నా మొక్కుబడులు ఉన్నా అన్నీ తీర్చేసుకునేది గుండు కొట్టించుకునే ప్లేస్ అనమాట మొత్తం కూడా దీనికి ఆపోజిట్లో సేమ్ ప్లేస్లో ఏంటంటే పుష్కరణి ఉంటుంది సో ఇక్కడ గుండు చేపించుకొని మొత్తం కూడా మొక్కుబడులు చేర్చుకొని ఏంటంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయొచ్చు అనమాట సో ప్లేస్లు ఇవైతే హైలైట్ అందులోనూ ఇప్పుడు మొత్తం గ్రీనరీగా ఎందుకు కనబడింది రాత్రి మొత్తం కూడా వర్షం పడింది అనమాట ఫుల్గా సో నైట్ మొత్తం వర్షం పడటం వల్ల ఏంటంటే మొత్తం తడిసిపోయింది చూడండి సో ఎండలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా మొత్తం పందిర్లేసి బల్లే ఉంటుంది కాసి మొత్తం ప్లేసు సో యాదాద్రి పైన గుట్ట మీదకి వెళ్ళాలంటే ముందుగా ఇక్కడికి వస్తాయి బస్సులు ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కుబళ్ళన్నీ చెల్లించుకున్న తర్వాత ఏంటంటే ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కాలన్నమాట సో పుష్కరిణి అయితే మొత్తం కూడా కట్టించింది చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎటు చూసినా కానీ మొత్తం కొండలు కొండల మధ్యలో మంచిగా కట్టించారనమాట నీట్గా బాగుంటుంది చూడండి సో చాలామంది ప్రతి ఒక్కరు ఇక్కడే స్నానం చేస్తారనమాట సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తూనే ఉంటాయి స్నానాలు చేస్తూనే ఉంటారు సో ఇంకా 24 అవర్స్ ఇది ఆన్లోనే ఉంటుంది అనమాట టైమింగ్స్ అయితే ఏం లేవు ఏ టైంలో వచ్చినా కానీ ముక్కుబడి చెల్లించుకొని ఇక్కడ వచ్చి స్నానం చేయొచ్చు గుండు కొట్టించుకుని అందరూ కూడా చూడండి ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళని ఇంకా తేడా ఏం లేదు అందరూ కూడా ఇక్కడే స్నానం చేస్తారనమాట ఎప్పటికప్పుడు నీళ్ళు ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఎట్లా ఉందో సూపర్ ఉంది సో ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ దూరంగా చాలా దూరం వెళ్తారనమాట బస్సులు ఎక్కి చూడండి వాటర్ ఎంత తేటగా ఉన్నాయి మొత్తం కూడా ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే దగ్గరలో చెరువు ఒకటి ఉంది ఆ చెరువులోంచి వాటర్ దీంట్లో పెడతారనమాట ఇక్కడ నుంచి చూస్తే యాదగిరి గుట్ట చాలా చిన్నదిగా కనపడుతుంది చూడండి ఎక్కడో దూరంగా కొండ మీద సో అదే యాదగిరి గుట్ట సో ఇక్కడ నుంచి స్నానం చేసి మనం బస్సులు ఎక్కి బస్సులు మొత్తం కూడా ఫ్రీగానే ఉంటాయి కాసి ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి మనం చూడండి ఆ డిజైన్స్ మొత్తం ఇదంతా కూడా రీసెంట్గా కట్టిందే ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతూనే ఉంది కాసి చూడండి ఎట్లా ఉందో వాళ్ళు అద్భుతంగా నిర్మించారు సూపర్గా ఉంది ప్లేస్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ తిరిగి రాబుద్ది కాదు సో స్నానాలు చేసి అయిపోగానే బయటికి రాగానే బస్సులు ఉంటాయి సో యాదాద్రి కొండ మీదకి గుట్ట మీద కంటే చెప్తారు అన్నీ ఫ్రీ అసలు 1 రూపాయి ఖర్చు కూడా లేదు కాదు మొత్తం కూడా ఫ్రీ దర్శనం ఫ్రీ బస్సులు మొత్తం కూడా ఎక్కగానే సరాసరి మనల్ని కొండ మీద తీసుకెళ్తాయి అనమాట ఇంకా మనం కూడా ఒక బస్సు ఎక్కాము బస్సు స్టార్ట్ చేయడం ఏంటంటే మీ అందరికీ ఘాట్ రోడ్డు ఎందుకంటే ఆ ఘాట్ రోడ్డు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కాదు కొండ చిన్నదే కానీ ఘాట్ రోడ్ ఏంటంటే కొంచెం డేంజరస్గా ఉంటుందన్నమాట సో ఎక్కడ వాళ్ళు ఈ యాదాద్రి కొండ మొత్తం కూడా చాలా కిలోమీటర్ సరౌండింగ్ ఉంటుంది మొత్తం ఎక్కడి నుంచైనా వచ్చి బస్సు ఎక్కొచ్చు అనమాట బస్సు ఎక్కడైనా అప్పుడు ఒక్క మనిషి ఉన్నా కానీ ఒక్క పర్సన్ ఉన్నా కానీ బస్సు ఆపాల్సిందే ఖచ్చితంగా అది ఇక్కడ రూలు ఆపి వాళ్ళని ఎక్కించుకొని కొండ మీదకి తీసుకెళ్ళాలి సో ఎక్కడ రోడ్ సైడ్ ఆపినా కానీ బండి ఎక్కించుకుంటారు బస్సు ఎక్కించుకుంటారు బస్సులు అయితే 5 నిమిషాలకు ఒక బస్సు ఒకటి తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి సో మనం ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే ఇక్కడ వర్షం పడింది మేము వచ్చిన రోజే ఫుల్గా వర్షం పడింది వర్షం పడటం వల్ల ఏంటంటే మొత్తం కూడా చూడండి ట్రాఫిక్ రోడ్లు మొత్తం కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయినాయి సో ఇప్పుడు న్యూస్లో కూడా మొత్తం ఇదే టాపిక్ కదా రోడ్లు కొద్దిగా డ్యామేజ్ అయిపోయినాయి వర్షాలు పడి అని ఇంత వానికి అదే మొత్తం న్యూస్లో కూడా చెప్తున్నారు సో అది వర్షం మా ఇది ఏంటంటే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇంకా వెహికల్స్ ఆపేశారు రోడ్డు అన్ని రిపేర్లు జరుగుతున్నాయి చూడండి మొత్తం కూడా
సో ఎట్లాగట్లా మేమైతే దర్శనం చేసుకొని వచ్చాము వీడియో మన వీడియో కంప్లీట్ చేసుకొని. సో ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది గాయస్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ కూడా మొత్తం. సో ఇది కట్టించడానికి సుమారు 1,000 నుంచి 2,000 కోట్ల మధ్యలో ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. సో చాలా ఖర్చు అబ్బో మామూలుగా ఉండదు గాయస్. టెంపుల్ అయితే ఒక మొత్తం కూడా బంగారంతో దగదగ మెరుస్తున్నట్టే ఉంటుంది టెంపుల్ లోపలికి వెళ్తే. నైట్ పూట వ్యూస్ కూడా తీసాను కొన్ని క్లిప్స్, అవి కూడా చాలా అందంగా వచ్చినాయి. మొత్తం ఒక బంగారం తిరుపతి ఎట్లా ఉంటుందో బంగారంతో అట్లా దీన్ని రెడీ చేశారు గాయస్ యాదాద్రి గుట్టని. సో ఘాట్ రోడ్డు ముందు మనకు చాలా డేంజర్ చూడండి, ఘాట్ రోడ్డు చాలా డేంజరు. అసలు బస్సు అయితే చాలా ఇబ్బంది, భయం వేసింది ముందు ఆ వానలకి టైర్లు దారుకుంటా మళ్ళీ బస్సు వెనక్కే వస్తాయని చాలా భయం వేసింది. కానీ బస్సు వాళ్ళు డ్రైవర్స్ అయితే సూపర్గా డ్రైవ్ చేస్తున్నారు అబ్బా ఘాట్ రోడ్డు మీద చూడండి. పైకి అప్ టు కమ్మింగ్ అనమాట, మొత్తం వెహికల్స్ ఇటు వెళ్తుంటాయి వస్తుంటాయి వెళ్తుంటాయి వస్తుంటాయి. పక్కన గ్రీనరీ చూడండి ఎట్లా ఉందో. సో అందుకే ఈ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు దీనికి యాదగిరి గుట్టకు వచ్చేసరికి. ఈ టెంపుల్కి ఏంటంటే దగ్గర దగ్గర 2,000 కోట్లు చూడండి, 2,000 కోట్లు. సీఎం కేసీఆర్ గారు ఇవన్నీ ఆల్రెడీ విజిట్ చేసి వెళ్ళిపోయారు, తర్వాత మనం వస్తున్నాం అనమాట. అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరు కూడా వచ్చారు చూశారు చెక్ చేసుకున్నారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనమే కొంచెం లేట్ అయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూనే ఉంది, ఫుల్గా జరుగుతుంది పనులు అయితే. సో గుడికంటూ సంబంధించిన ప్లేసు కింద పక్క అటువైపు ఇటువైపు చాలా కేటాయించారు. సో చూడండి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఒక్కొక్క గోడ చైనా గోడ కట్టించినట్టు గట్టిగా స్ట్రాంగ్గా చాలా బాగా గడిచారు గాయస్ మొత్తం కూడా చూడండి. సో ఇంకా మనం పైదాకా వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే హోటల్స్ కూడా ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద హోటల్స్ అంటే భాగంగా మనీ పర్సన్స్ అయితే హోటల్స్ ఇక్కడే ఉంటారనమాట. ఎటు చూసిన హోటల్స్ హరిత హోటల్స్ అని ఎక్కడికి వెళ్ళినా మనకు కనపడుతూనే ఉంటాయి కదా వాళ్ళు అనమాట. చాలా ఉన్నాయి అవి వచ్చేసరికి, కాస్ట్ కూడా చాలా హెవీ, మామూలు విషయం కాదు. ఒక్క దర్శనం మాత్రమే టికెట్స్ ఏమీ లేవు, ఇంతకుముందు 150 నుంచి 200 మధ్యలో ఛార్జ్ చేశారు. ఇప్పుడు మేము వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటంటే వర్షం పడింది, అందరూ ఇంకా చాలా స్పీడ్గా ఉన్నారు కాబట్టి 1 రూపాయి కూడా తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే మొత్తం కూడా పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ మామూలుగా లేదు. ఇదిగోనే చెప్పాను కదా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందని, ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి టెంపుల్ మనకు స్టార్ట్ అవుతుంది, మొత్తం ఆర్చీ కట్టి అద్భుతంగా ఉంది చూడండి. ఇంకా ఆర్చీ కూడా పూర్తి అవ్వలేదు, ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయంటే. కానీ టెంపుల్ వరకు లోపల చాలా వరకు అంతా అయిపోయింది, మొత్తం క్లీన్గాను కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది, అంత బాగా నిర్మించారు గాయస్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తిరుపతి ఎలా వెళ్ళి ఒకసారి చూసి వస్తారో, కాశీ కానివ్వండి తిరుపతి, అట్లాగే ఈ యాదగిరి గుట్ట కూడా ఒక్కసారి విజిట్ చేస్తే ఇంకా మర్చిపోలేరు జీవితంలో, మళ్ళీ మళ్ళీ వస్తారు. అది ఇంకా నైట్ టైం అయితే అసలు ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది గాయస్. సో ఎక్కడో కింద పుష్కర్గా అక్కడ బస్సు ఎక్కాము, ఇక్కడ వచ్చి దిగాము చూడండి. ఇక్కడ బస్సులు దిగిన తర్వాత ఏంటంటే మొత్తం కూడా టెంపుల్ బయట నుంచి వ్యూ చూపిస్తాను అంతా చూడండి ఎట్లా ఉందో. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఫోన్స్ అన్నీ తీసేసుకుంటారు, బ్యాగులు తీసేసుకుంటారు, మన దగ్గర ఏం ఉన్నారు మొత్తం ఖాళీ. ఒక మామూలు పర్సన్స్ వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళడం తప్పితే మన దగ్గర చూడండి ఎవరి చేతిలో ఏ వస్తువు కనబడదు. ఇంకా పనులు జరుగుతున్నాయి, మంచిగా పూలతో అలంకరించి డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్ చూడండి. ఇవే లోపల ఎంట్రన్స్ ద్వారం, ఇంకా లోపల వ్యూ పాయింట్ చూడాలా మీకు మైండ్ పోతుంది, రెడీగా ఉండండి గాయస్. ఎక్సలెంట్ ప్లేస్ టెంపుల్ స్టార్టింగ్, లోపలికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తే అంత బంగారం గోల్డ్ చూడండి ఎట్లా ఉందో, అట్లా మెరుస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఒక సింహం నోట్లో చేయబెడితే అంతా కూడా ఒక రాయిలాగా ఇలా డిజైన్ చేశారు ఇదంతా కూడా. సో అది మనం చూడచ్చు అట్లా ప్రతి దాంట్లో ఉంటుంది, ఇక్కడ చూడండి అన్నిటిలో ఉంటుంది. సో లోపలికి వెళ్తే మొత్తం కూడా, ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు బయట పక్కే, ఇదంతా కూడా స్తంభాలకి ఏంటంటే ఒక గోల్డెన్ లైట్స్ మొత్తం కూడా. ఆ లైట్స్ పెడతాం వాళ్ళు ఏంటంటే మొత్తం కూడా నైట్ పూట వ్యూ పాయింట్ మొత్తం బాగా మెరుస్తుంటుంది అనమాట చూడండి ఎట్లా ఉందో. గోడ మొత్తం అలా టెంపుల్ మొత్తం కూడా ఇట్లాగే ఉంటుంది కాసి, అందుకే యాదగిరి గుట్ట ఎంత ఫేమస్ ఎంత అద్భుతంగా నిర్మించారు. సో అందుకే చాలా డబ్బు కూడా ఖర్చు అయింది మొత్తం ఎంత బాగా రూపొందించడం కోసం చూడండి. ఆ విగ్రహాలు మొత్తం కూడా ఎట్లా ఉన్నాయో, మొత్తం కూడా పూలతో అలంకరించి చాలా అంటే చాలా అందంగా అద్భుతంగా నిర్మించారు, అందుకే ప్రతి ఒక్కరు కంపల్సరీగా రావాలి ఒక్కసారైనా. సో నైట్ పూట వ్యూ ఎలా ఉంది, మార్నింగ్ పూట వ్యూ ఎలా ఉంది ఇప్పుడు చూడండి మీకు అర్థమైంది. నైట్ లైటింగ్స్తో మామూలుగా లేదు, ఇప్పుడు చూడండి మార్నింగ్ వచ్చేసరికి మొత్తం కూడా అదే పూలతో అలంకరించి అట్లాగే సేమ్ టు సేమ్ చాలా అందంగా ఉంది. సో ఇంకా లోపలికి వెళ్తే మామూలుగా ఉండదు గాయస్, లోపలికి వెళ్తే జనంతో నిండిపోతుంది టెంపుల్ మొత్తం కూడా చూడండి. లోపల ఎంత మంది ఉంటారో జనం, పూజారులు కానివ్వండి, పెద్దది టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి చూడాలనేది.
అవి ఆ షేపులు మొత్తం చూడండి, మొత్తం కూడా పూలతోనే ఏనుగులు వరుసగా ఏనుగులు చూడండి ఎట్లా ఉన్నాయో, వరుసగా మొత్తం కూడా పూలతో డిజైన్ చేసి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి అంత దేవతలు ఫొటోస్ దిగుతూ ఉన్నారు అందరూ. సో ఆయన యొక్క విగ్రహం పటాలు కానివ్వండి, చూడండి ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు మొత్తం ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు లోపల మొత్తం ఒకే రాయికి చెక్కబడినవి. సో స్వామివారిని ఊరేగించడానికి ఏంటంటే ఒక పెద్ద రథం కూడా కొండ మీద కట్టించడం జరిగింది. అది వచ్చేసరికి లోపలుంది, సో షట్టర్ మొత్తం క్లోజ్ చేసింది. చూడండి ఆ రథాన్ని కూడా ఏంటంటే డిజైన్ చూడండి, పక్కన గానులు కానివ్వండి, ఇవన్నీ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. సో ఇంకా మీకు టెంపుల్ లోపల చూపిస్తే వరకు గ్యాస్ మొత్తం కూడా పెద్ద ద్వారం, ఎంట్రన్సే పెద్ద ద్వారం, అందరూ కూడా మనకు ఎదురుగా చూడండి ఎంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. సో లోపలికి వెళ్తే మొత్తం గోల్డెన్ టెంపుల్ లాగా అంత బాగుంటుంది చూడండి. సో ఇదే ఆ టెంపుల్, మనం బయటకు వచ్చే ద్వారం ఇది. సో లోపల చూస్తే ఇక్కడ ఇక్కడ నుంచే ఫొటోస్ తీసుకుంటారు, లోపలికైతే అసలు ఏమి ఎలా లేదు. సో ఇక్కడ నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తాను, అంటే లోపల కూడా వెళ్తాను తర్వాత అవి ఇంకా మీకు మీకోసం ఓన్లీ. చూడండి మొత్తం టెంపుల్ మొత్తం కూడా రాయితో కట్టించింది, పాత టెంపుల్, దాన్ని డిజైన్ చేశారు సూపర్గా. ఆ లైటింగ్స్ వల్లే చాలా వరకు టెంపుల్ మొత్తం కూడా లుక్ వచ్చిందని చెప్పాలి ఇక్కడ. సో ద్వారం చూసారా ఎంత పెద్ద, తలుపులు కానివ్వండి మొత్తం, అది లోపలికి ఎంట్రన్స్. సో అక్కడ దాకా వెళ్ళాలంటే కనీసం 1 అవర్ జర్నీ పైన పడుతుంది గాయ్స్, ఎందుకంటే మొత్తం క్యూ లైన్స్ అందరినీ దాటుకొని అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉంది టెంపుల్, నిజంగా ఎక్సలెంట్గా ఉంది. సో మన కెమెరాలోనే ఎట్లా ఉందంటే డైరెక్ట్గా వ్యూ పాయింట్ చూస్తే ఇంకెట్లా ఉంటుంది, అదిగోండి అదే మెయిన్ ద్వారం, అక్కడే లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంది లోపల. అంటే అది ఒక గుహ, ఒక చిన్న గుహ, ఆ గుహను కూడా ఎంత బాగా డిజైన్ చేశారంటే మామూలు విషయం కాదు. సో చూడండి రూట్ ఎట్లా ఉందో. సో ఇవన్నీ దాటుకొని మనం అక్కడ దాకా వెళ్ళాలి. ఎక్కువ ఏంటంటే జనం, చాలామంది జనం వస్తారు, చాలామంది ఉంటారు ఇక్కడ. సో పూజారులు ఎక్కువ మంది ఉన్నారు చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రశాంతంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఫ్రీ టికెట్స్, ఏమీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు గాయస్, అంతా కూడా ఫ్రీ, ప్రశాంతంగా వెళ్ళవచ్చు. కాకపోతే ఆ క్యూ లైన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, జనం చాలామంది ఉంటారు కాబట్టి, కానీ తప్పదు వాళ్ళతో పాటు వెళ్ళాలి ఇంకా మనం కూడా. ఆ గోడల మీద విగ్రహాలు అయితే అన్నీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాలే చక్కబడ్డాయి గాయస్. చూడండి ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి, విగ్రహాలు మొత్తం కూడా మంచి మంచి డిజైన్స్తో ఉంటాయి. ఇంకా చూడండి ఏనుగులు, పెద్ద పెద్ద ఏనుగులతో కానివ్వండి, ఇంకా అది నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది, అంటే ఆ పై నుంచి స్టార్ట్ చేస్తే మనకి కింద దాకా మొత్తం తిరుగుతూనే ఉండాలి. సో మనకి తిరుపతిలో ఎట్లాగైతే ఉందో సేమ్ అట్లాగే ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం ఫ్రెండ్స్. అందుకే ఇదిగోండి మనం డబ్బులు వేసే హుండీ కూడా ఇక్కడే ఉంటుంది చూడండి, పెద్దగా అందరూ డబ్బులు అన్నీ దాంట్లో వేస్తారు బంగారం. సో ఇంత అద్భుతంగా టెంపుల్ నిర్మించారు కాబట్టి అంత డబ్బు ఖర్చు అయింది, దగ్గర దగ్గర 2,000 కోట్ల దాకా ఖర్చు అయింది మొత్తం కూడా. సో ప్రతిదీ ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో దర్శనం మొత్తం అయిపోగానే ఇంకా మేము బయటకు వస్తున్నాము, బయటకు రాగానే ఏంటంటే అందరూ కూడా ఇదిగోండి ఒకే లైన్లో అందరూ బయటకు వస్తూ ఉంటారు కదా, గుడి బయటికి రాగానే పెద్ద ఆర్చీ ఉంటుంది, పెద్ద పెద్ద తలుపులతో భయంకరంగా, అసలు చూడండి ఎట్లా ఉంటుందో, చాలామంది జనం కూడా ఉంటారు మొత్తం కూడా. సో బయటికి రాగానే ఏంటంటే సరాసరి ఏంటంటే ప్రసాదం ఆ ప్లేస్కి వెళ్తామంట, ప్రసాదం తీసుకుంటారు కదా అందరూ కూడా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రసాదాలు 2 ఉంటాయి, పులిహారను లడ్డు, పులిహార వచ్చేసరికి 20 రూపాయలు, లడ్డు వచ్చేసరికి 30 రూపాయలు. అవి తీసుకొని ఇంకా టెంపుల్ బయటకు వచ్చి సరదాగా వ్యూ పాయింట్ చూసుకుంటా తినొచ్చు. ఇంకా అవసరం ఏంటంటే ఇంటికి ప్యాకింగ్ కూడా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు అక్కడ వచ్చేసరికి. సో నైట్ అయితేనే వ్యూ పాయింట్ చాలా వరకు బాగుంటుంది, కానీ నైటు 8 దాటితే ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారు. మనం లగేజీలైనా సెల్ ఫోన్లు పెట్టుకునేదైనా కానివ్వండి, టెంపుల్ అయినా మొత్తం 8 దాటితే మొత్తం క్లోజ్ చేస్తారు. అదిగోండి ప్రసాదం తీసుకుని అందరు బయటకు వచ్చి తింటారనమాట. సో ఇది టెంపుల్ మొత్తం స్టోరీ కూడా గాయస్, మొత్తం కూడా స్టోరీ కూడా స్టార్టింగ్లో చెప్పాను, ఎండింగ్ దాకా వ్యూ పాయింట్లు చూపించాను. చాలా అద్భుతమైన టెంపుల్, ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటాను, అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాలి ఈ ప్లేస్ని. చాలా బాగా నచ్చింది, కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే.